ఏదో కౌంటర్ చేయబారు రాజేంద్ర గారు ప్లీజ్ సబ్మిట్ టైం కూడా అయిపోస్తుంది కైండ్లీ క్లుప్తంగా చెప్పండి నాగేంద్ర గారు నాగేంద్ర గారు సార్ వినిపిస్తుందా ఆ వినిపిస్తుంది నాకు ఒక నిమిషం నేను అన్ని కంప్లీట్ సార్ మొట్టమొదట ఈయన జగన్ రెడ్డి గారు అనే దాన్ని తప్పు పెట్టాడు శ్రీనివాస్ రెడ్డి గారు ఒక ఈ నుంచి ఢిల్లీ వరకు చాలా మంది పవన్ అంటున్నారు పవన్ కళ్యాణ్ అని పూర్తిగా పిలచాలని మేము అడిగామా అవన్నీ షార్ట్ కట్ లో పిలుస్తారు మీకు తెలియంది కాదు మనం మా ఊర్లలో కూడా రెడ్డి గారిని పిల్లరెడ్డి పెద్ద రెడ్డి లండన్ రెడ్డి అని పిలుస్తారు సార్ అది గౌరవంగా ముద్దుగా పిలుచుకోవడమే కానీ దాంట్లో విపరీతార్థాలు తీయొద్దు తర్వాత మీరు మా వాలంటీర్లు గొప్పతనం అని నిజమే వాలంటీర్ వాసు అనే సారాయి గాంచింది మీరు పెట్టిన వాలంటీర్లే ప్రియురాలతో గవర్నమెంట్ డబ్బుతో పారిపోయింది మీరు పెట్టిన వాలంటీర్లే ఇలాంటివి వందలాదిగా ఉన్నాయి రెండోది అవినీతి అంటే ఒక పాయింట్ చెప్పి ముగిస్తాను మీకు కాగ్ నివేదికలో 48,000 కోట్లు అంటే మీరు బ్రాండెడ్ షాపుల పైన అంటే నాకు తెలిసి 100 కోట్లు అవినీతి అయితే కానీ మీరు మీ స్థాయికి సరిపోక మాట్లాడరేమో దాని గురించి దాన్ని అవినీతి అనుకోరేమో 100 కోట్లు దాటితేనే మీరు పరిగణలోకి తీసుకునేటట్టు ఉన్నారు రెండోది మీరు ఒక మాట అన్నారు మేము జనసేన రైతు భరోసా యాత్ర అని పెడితే దాన్ని మీరు వ్యంగ్యాస్త్రంతో ఈ పేరు పెట్టుకోండి ఆ పేరు పెట్టుకోండి ఎవరో ఆపాదించారు మీరు ఇప్పుడు మేము చెప్తున్నాం జనసేన భరోసా యాత్ర అని పెట్టి కాప్షన్ కూడా పెడుతున్నాం మాట తిప్పి మాట తప్పిన మడిమ తిప్పిన వాళ్ళ మాడు పగలగొట్టే యాత్ర అని చెప్పి కింద కాప్షన్ కూడా పెట్టుకున్నాం సార్ నెక్స్ట్ పాయింట్లోకి వస్తున్నాను వాసుదేవన్ గారు షణ్ముఖ వ్యూహం అంటే మొట్టమొదటిది మీరు ఇందాక కూడా అడిగారు విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యతిరేకరిని కాకుండా ఉండడం ఒకటి రెండు అమరావతి రాజధాని అమరావతి రాజధాని అమరావతి రైతులకు అండగా నిలబడతాం మూడు అన్ఎంప్లాయ్మెంట్ ఉద్యోగం పేరుతో వాలంటీర్లు అని చెప్పి ఉద్యోగాలను మోసం చేసి జాబ్ క్యాలెండర్ పెట్టు జూట్ క్యాలెండర్ వదిలినటువంటిది మూడో తీర్మానం నాలుగో తీర్మానం డీజిల్ పెట్రోల్ ధరలు నిత్యావసర ధరల మీద పోరాటం ఐదోది మహిళల పైన పెరుగుతున్న దాడులకు అండగా నిలబడడం ఇది దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పి ఏ దిశ లేకుండా అంటే మహిళల మీద జరుగుతున్న ఈ దాడులకు జనసేన పార్టీ అండగా ఉండేట్టుగా ఇంకా ఇటువంటి ఈ ఆరుటి మీద విశాఖ శిల్పి ఈ ఆరుటి మీద మేము మొట్టమొదటి తీర్మానం చేసుకున్నాం షణ్ముఖ వ్యూహం రేపు April 12వ తేదీ ఈ షణ్ముఖ వ్యూహంతో మొట్టమొదట రైతాంగ సమస్యలు రైతు భరోసల మీద మేము ముందుకెళ్తున్నాం ఖచ్చితంగా 100% ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం పేద ప్రజలకు అండగా ఉంటాం శ్రీనివాస్ చౌదరి గారు అందరికీ ధన్యవాదాలు ఇది ఈరోజు మార్నింగ్ డిబేట్ మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది చూస్తూనే ఉండండి సివిఆర్ న్యూస్